మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేక దోమలు విపరీతంగా విస్తరించి అదే గ్రామానికి చెందిన సాన్విత్ గౌడ్ 11 సంవత్సరాలు, నిఖిత 10 సంవత్సరాలు ఇద్దరూ డెంగ్యూ వ్యాధికి గురయ్యారు. రామయ్యపేట ప్రైవేటు పిల్లల ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించి వారికి వైద్యం అందిస్తున్నారు. మిగతా ఆరుగురికి నిమోనియా జ్వరంతో బాధపడుతూ వారు కూడా చికిత్స పొందుతున్నారు. ఈ గ్రామంలో పారిశుద్ధ్యం లోపంతోనే ఇలాంటి జ్వరాలకు గురవుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకొని ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా గ్రామస్తులను కాపాడాలని కోరుతున్నారు. మొత్తంలో టోటల్ యావరేజ్ గా చూసినట్టయితే ఇవాళ గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమంలో మన మెదక్ జిల్లాలోనే పారిశుద్ధ్య కార్యక్రమంలో కల్వకుంట గ్రామం ఒక జీరోలా ఉన్నది. ఎక్కడికి అక్కడనే ఉన్నాయి. డ్రైనేజీలు ఏవైతే ఉన్నాయో ఒక్క డ్రైనేజ్ కూడా క్లీన్ చేయకపోవడం, మరియు ఊర్లో మొత్తం వర్షాకాలానికి గడ్డి లేచింది. గడ్డి కూడా ఎక్కడున్న గడ్డి అక్కడనే ఉన్నది. ఒక గడ్డి మందు కొట్టకపోవడం, దోమల నివారణ మందు కొట్టకపోవడం, దీని కారణంగా చిన్నపిల్లలు కానీ పెద్దలకు కానీ విషజ్వరాలు వ్యాప్తించి డెంగ్యూ మలేరియా తదితర జ్వరాలు వ్యాప్తించి విషజ్వరాలకు గురవుతున్నారు. ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. గ్రామ సర్పంచ్ అసలే పట్టించుకోవట్లేదు. తన ఊర్లో కూడా ఉండట్లేదు. ఎవరు అడిగినా కానీ స్పందన లేదు. కల్వకుంట గ్రామాన్ని మన కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి మన గ్రామాన్ని కాపాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. గుడ్ మార్నింగ్, నా పేరు డాక్టర్ రమేష్, పిల్లల డాక్టర్. ఈ రామయ్యపేట చుట్టుపక్కల ప్రాంతాలని ఆల్మోస్ట్ 12-15 నుంచి పిల్లల్ని చూస్తున్నాను. ఇప్పుడు ఈ టైంలో ప్రతి సంవత్సరం, బట్ ఈ సంవత్సరం కూడా ఏంటంటే ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పిల్లలకి వైరల్ ఫీవర్స్, నిమోనియా జ్వరాలని పెరుగుతూ ఉంటాయి. ఈ డెంగ్యూ జ్వరం అనేది చాలా పిల్లలకి వస్తున్నాయి. డెంగ్యూ జ్వరం మస్కిటో వల్ల స్ప్రెడ్ అవుతుంది. మస్కిటోలో రెండు రకాల దగ్గర బ్రీడ్ అవుతాయి, అంటే అవి ఎక్కడ పుడతాయి ఎక్కడ పెరుగుతాయి. చెత్త నీరు, మోరీ నీళ్ళు, గలీజ్ నీరు పైన పుట్టే మస్కిటో వల్ల యూజువల్గా మలేరియా, బ్రెయిన్ ఫీవర్ లాంటివి వస్తుంది. అదే మంచి నీళ్ళు, అంటే ఇప్పుడు సపోజ్ మీ హౌస్ కాడ లేదంటే ఇంటి పైన చిన్న చిన్న చెట్లు కుండలు ఉంటాయి కదా, దానిలో ఫ్రెష్ వాటర్ అంటాం. ఆ ఫ్రెష్ వాటర్లో దోమలు పుట్టి పెరుగుతాయి, దానివల్ల డెంగ్యూ స్ప్రెడ్ అవుతాయి. డెంగ్యూ మీ ఊళ్ళోనేది కాకుండా ఈవెన్ స్కూల్ గడ్డీలు అవన్నీ ఉంటాయి కదా, దీనిలో కూడా అవి పుట్టి పెరుగుతాయి. సో యూజువల్గా డెంగ్యూ జ్వరాలు ఈ మస్కిటో బైట్ అనేది డే టైం ఉంటుంది. ఈ డెంగ్యూ జ్వరం వచ్చే మస్కిటో బైట్ అనేది యూజువల్గా మార్నింగ్ టైం ఉంటుంది. అవి మలేరియా, ఈ బ్రెయిన్ ఫీవర్లు, ఈ మళ్ళీ కాలు ఏనుగు కాలు అంటారు చూడండి పెద్దగా అయితే కదా, అవి ఈవినింగ్ కలిసే దోమలలో వస్తాయి. ఇవి దోమలలో వచ్చే జ్వరాలు. ఇంకొక రకంగా అంటే చాలా పిల్లలు సర్ది దగ్గు ఇవంతా మెయిన్లీ వైరల్ ఫీవర్స్. మెయిన్లీ వెదర్ చేంజ్ అయినా, వాతావరణం చేంజ్ అయినా, వాతావరణంలో వైరసెస్ దాని పవర్లు మారుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం కోవిడ్, ఫస్ట్ కోవిడ్ వైరస్ సింపుల్ ఉండే, తర్వాత డెల్టా అని వచ్చింది, తర్వాత ఒమిక్రాన్ వచ్చింది. అలాగే ప్రతి సంవత్సరం ఉన్న వాతావరణం ఉన్న వైరసెస్ వల్ల పిల్లలకి సర్ది జ్వరంతో మొదలైతే ఒక్కొక్కసారి ఆ వైరస్ తీవ్రంగా ఆ పిల్లల ఇమ్యూనిటీ పవరు, వాళ్ళ ఓవరాల్ హెల్త్ పవరు ప్లస్ వైరసెస్ ఏమైనా పవర్ఫుల్ ఉంటే ఊపిరితిత్తులకు స్ప్రెడ్ అయ్యి నిమోనియాలాగా మారుతున్నాయి. ఇవి ప్రజెంట్ నడుస్తున్నాయి. కొంచెం అందరు జాగ్రత్త పడాలనేది మనం కోరిక. డే అండ్ నైట్ గుడ్ నైట్ వాడుకోండి, మచ్చర్దాన్ కట్టుకోండి, కొంచెం క్లీన్లీగా ఉంచుకోండి. సో దీనివల్ల దోమలు మళ్ళీ ఫుల్ క్లాత్స్ వేయండి, పిల్లలకంతా ఫుల్ బట్టలు, గ్లౌజ్, సాక్స్ వేయండి. దీనివల్ల మస్కిటో బైట్ ఆపి ఈ రోగాల్ని మనం వచ్చేటట్టు ఆపగలుగుతాం. నిమోనియా కోల్డ్ అయితే చాలామంది ఉంటారు సార్, ఎంత స్వెటర్ వేసినా కుళ్ళ వేసినా మళ్ళీ జలుబులు వచ్చినాయి. ఆ గాలి ముక్కలో పోతే ఏం చేయలేము, బట్ తొందరగా వచ్చి చూపించుకోండి. చాలామంది లేట్ చేస్తూ ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ చిన్న చిన్న సిరప్ ఇస్తారు, అవే వాడుకుంటూ 5-5 రోజు వారం వెయిట్ చేసి సీరియస్ చేసుకొని రాకండి. నేను అనేది అది, తొందరగా రండి, తొందరగా ఒక పిల్లల డాక్టర్ అంటే పిల్లల డాక్టర్ చూపించుకోండి. వాళ్ళు ఏమున్నది టైం చెప్తారు, ఫాలో అవ్వండి, మీ పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి.